భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం మళ్ళీ పోరాడి గెలవాల్సిన సమయం వచ్చింది. శివపురంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి నిలవాల్సిన సమయం వచ్చింది కామ్రేడ్స్. భూ బకాసురుల నుండి విముక్తికై ఎదురు నిలబడి లంకెలేసే సమయం వచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధమవ్వండి మై డియర్ కామ్రేడ్స్. పదండి ముందుకు, పదండి తోచుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి. ఎత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. నానా బువ్వ తెచ్చినా ఎక్కడికి వెళ్ళాడు ఈ మనిషి? ఎక్కడ కనిపించాడు? ఎవరు చేశారు నానా? లేనానా నానా? నానా లేనానా? నానా లేనానా? నానా లేనానా? నానా నానా ఈ నేలను అమ్మడం అంటే అమ్మను అమ్ముకున్నట్టేరా? మన ఊరి ప్రజలలో ఒక చైతన్యము నువ్వే తీసుకురావాలి. తీసుకొస్తానని మాటివ్వు. ఏంటి నాన్నను, అసలు ఏమైంది మీకు ఈరోజు? చేస్తాలే, ఖచ్చితంగా చేస్తా. నాన్నా
నన్ను ఒంటరి వారు చేసి వెళ్ళిపోయావే నానా. లేనా ప్రతి ఒక్కరి జీవితంలో ఓ సూపర్ హీరో ఉంటాడు. నా జీవితంలో మాత్రం మా నాన్నే. తప్పటడుగులను దిద్ది మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం నాన్న పడే శ్రమ అంతా ఇంత కాదు. మనం గెలిచినప్పుడు 10 మందికి సంతోషంగా చెప్పి, మనం ఓడిపోతే మళ్ళీ గెలుస్తావులే అని వెన్నుతట్టి ప్రోత్సహించే స్ఫూర్తి ప్రదాత నాన్న. మీతో వాదించినందుకు, మీ సలహాలను విననందుకు క్షమించండి నాన్న. దేవుడు నా పట్ల ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడో కానీ, ఆ దేవుడే నాకు మరో అవకాశం ఇస్తే మాత్రం ఒక్కొక్కడికి చుక్కలే. మృత్యువు నిన్ను నా నుండి దూరం చేసినా మీ ఆశయ సాధన కోసం నీ బాటలోనే నడుస్తాను నాన్న. ప్రతీకార జ్వాల నాలో రగులుతున్నంత వరకు, నాలో చివరి శ్వాస ఉన్నంత వరకు, మీరు కలలు కన్నట్టుగా ఈ శివపురంలో ఎర్రజెండా ఎగరేస్తా, మీరు అనుకున్నది నెరవేరుస్తా. ఇది ఈ శివకుమార్ ఆ శివయ్య మీద ఒట్టేసి చెబుతున్న మాట.